అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే ఇప్పటికిప్పుడు పేరు మార్చాల్సిన అవసరానికి సంబంధించి ఆవశ్యకతకు సంబంధించి అట్లాగే ఇదేమైనా రాజకీయ కోణంలో ఏదైనా చేస్తున్నారా? ఎందుకంటే ప్రతిపక్షాలు ఇదంతా రాజకీయం దృష్టిలో పెట్టుకొని మేము ఇండియా కూటమిగా ఏర్పడ్డాం కాబట్టి ఎక్కువ ఏదైతే పేరును తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారనే మాటలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా ప్రతిపక్షాలన్నీ చెప్తున్న పరిస్థితి. మరి వీళ్ళు మాత్రం బానిసత్వ మూలాలు వాసనలు మనకి ఇంకెందుకు ఇండియా అనేది పేరు అప్పుడెప్పుడో పెట్టింది, అది మనకు అవసరం లేదని బీజేపీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, వీళ్ళందరూ చెప్తున్న పరిస్థితి. మీ ఏ విధంగా మీ కోణం ఏంటి? మీరు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు? మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఒకటి, పేరు మార్చడం దేశానికి పెద్ద కొత్త కాదు. మీకు శ్రీలంక మొదలు పేరు శిలా అని తెలుసు కదా, మైనమార్ మొదల బర్మా అని తెలుసు కదా, అలాగే కెంబోడియా మొదల కెంబోడియా కెంపూచియా మొదల కెంబోడియా అని ఫ్రెంచ్ పిలిచేవారు కదా, ఇది మీకు తెలుసు నాకు తెలుసు. మా వీటివల్ల పేర్లు మార్చేశారు, దేశానికి పోయింది. ఇంగ్లాండా, గ్రేట్ బ్రిటనా, ప్రష్యా, జర్మనీయా, సోవియట్ రిపబ్లిక్, రష్యా. సోవియట్ రిపబ్లిక్ 1919 నుంచి 17 నుంచి దాదాపు 80-90 వరకు జరిగింది, మార్చేశారు. పేరు మార్చేశారు, అయ్యో దేశానికంటే అది మనం అట్టే పెడదాం. రెండోది ఏంటంటే, ఇదేదో రాజకీయ కోణం కాదు, వాళ్ళ కల్చర్ సంప్రదాయమ సంస్కృత మే భారత్ ఇవన్నీ చేస్తామని ఓపెన్గా చెప్తున్నారు, కొత్త కాదు. మూడోది ఏంటంటే, మీరు సడన్గా చేశారని మీరు అంటున్నారు, సడన్గా చేయలేదు. ఈ సంవత్సరం 2 సంవత్సరాలు బట్టి ఆలోచనలు డిస్కషన్లు జరుగుతూ ఉన్నాయి. మనం అందరం ఒక చూసేది ఏంటంటే, నరేంద్ర మోడీ గారు సడన్గా వచ్చేసి నిన్న కోవింద్ గారిని ఆ కమిటీలో చైర్మన్గా పెట్టేశారు, సడన్గా పెట్టేశారు. అది అది ఆ జవలి ఎలక్షన్ మీద ఒక 2-3 సంవత్సరాలు బట్టి లా మినిస్ట్రీ, లా కమిషన్ ఆలోచించారు చేశారు, ఈయన అపాయింట్ చేశారు. ఇది కొత్తగా ఆలోచన పెట్టుకోండి అని కోవింద్ గారికి కాదు, ఉన్న జరిగిన ఆలోచన ఇది ఏం చేస్తారు చేయండి అని ఆల్రెడీ. సో మనం ఇదేదో సడన్గా చేశారు, పొద్దున్న లేచి కోపం వచ్చింది, గతం ఇలా చేశారు అనుకోండి, కరెక్ట్ కాదు. ఆలోచన మంచిదా, ఆ ఆలోచన ఫలిస్తుందా ఫ్యూచర్లో మనం చెప్పదాం. ఎందుకంటే అలా ఆలోచన చేస్తున్నారు, ఏ రకంగా వెళ్తుంది, ఏ రకంగా చేద్దాం, భారత్ అని పెట్టొచ్చా, భారత్ మాత అంటున్నాం. అలాగే ఈవేళ ఇప్పుడు ఆయన కూడా ఏదో అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు కూడా ఏదో ఒప్పుకున్నారు పోగలేదు, ఇవన్నీ మనం ఆ లైన్లో తీసుకోవాలి. ఇమీడియట్గా ఏదో రాజకీయంగా ఏదో ఒక రాజకీయ కూటమి ఇలా పెట్టుకున్నారు అది అంత సింపుల్గా తీసుకుంటే మనం అందరినీ అవమానం చేసినట్టు లెక్క, ప్రభుత్వాన్ని, ఇండియా అలయన్స్ని, మిమ్మల్ని, నన్ను అందరినీ అవమానం చేసినట్టు లెక్క. అంత సింపుల్గా ఇది కాదు, వాళ్ళు ఆలోచించారు. సంస్కృత ప్రకారంగా భారత్ 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 అని ఫస్ట్ నుంచి ఉన్నది అని చెప్పుకోవటం, రాజ్యాంగంలో మీరు అన్నది కూడా ఇండియా అదే భారత్ అని. సో ఇది మనం ఆ రకంగా చూడాలి. ప్రభుత్వాలు పేర్లు మార్చవచ్చు, దేశానికి పూర్తిగా మార్చవచ్చు, పూర్తిగా మార్చవచ్చు. అంటే అది మంచిదా చెడదా నా వ్యూ కాదు, అధికారం ఉన్నది, మార్చారు, మారుస్తున్నారు, ఫ్యూచర్ ఎలాగుంటుందో మనం చెప్పలేం. ఆ రకంగా మనం తీసుకోవాలి. తర్వాత ఈవేళ ప్రెసిడెంట్స్ ఇన్విటేషన్ వెళ్ళింది భారత్ కంటే, అది వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేస్తారు, కొత్త పేరు పెట్టుకున్నారా లేదా, ఇది మొత్తం ఇలాగే ఉంచేస్తారా, ఫ్యూచర్లో భారత్ అని పెడతారా కరెన్సీ మీద, ఈ అంబాసిడర్ ఆఫ్ భారత్ అంటారా, అంబాసిడర్ ఆఫ్ ఇండియా అంటారా, ఈ ఆలోచన అంత చేశారు అన్ని బయటకు వస్తాయి. మీరు అంటున్నట్టుగా పుల్లారావు గారు, మీరు తీసిన అంశము కరెన్సీ పైన ఇండియా అనే పేరును తీసేసి భారత్ అని పెట్టాలంటే పూర్తిగా ఇవన్నీ ఉన్న కరెన్సీ అంతా మార్చాలి. మళ్ళీ అది మారుస్తారు, మీదిగా మారుస్తారు. ఒకసారి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు వేరే వేరే అవ్వాక ఈ తెలంగాణ పేరు పెట్టడానికి 100 కోట్లు అవ్విందంట, లెటర్ ప్యాడ్స్ మీద, నేమ్ బోర్డ్ మీద, సైన్ బోర్డ్ మీద చేశారు కదా. అంటే ఇది వేరు, ఇది దేశవ్యాప్తంగా ఉన్న కరెన్సీ అంతా కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు మొత్తం, ఇదంతా కూడా మార్చాలి, లోపల ఉన్నటువంటి నల్లధనం అంతా కూడా బయటకు రావాలి. ఒక్కరోజు మార్చేసి కరెన్సీ రేపు తీసుకొచ్చేది లేదు, ఇది గ్రాడ్యువల్గా చేస్తారు. పాత నోట్లు చేస్తారు, మనం ఆ మాత్రం క్రెడిట్ ఇవ్వాలి. కొన్ని ఐడియాస్ నరేంద్ర మోడీ గారు బాగా సక్సెస్ అవని, కొన్ని ఫెయిల్ అవని. నవంబర్ 8, 2016 రాత్రి 7 గంటలుగా 8 గంటలుగా నోట్ బందీ అన్నారు, ఫెయిల్. అది చేశారు. ఇది సక్సెస్, ఇది మంచిదా చెడదా ప్రజలు ఎక్సెప్ట్ చేస్తారా? ఎక్సెప్ట్ చేస్తారు. భారత్ అంటే కొత్త పేరు కూడా కాదు కదా, కొన్ని సంవత్సరాలు పడుతుంది అలవాటు తొందరగా రావడానికి. ఈవేళ మనమంతా ఇండియా అంటాం, టైం పడుతుంది,
తప్పకుండా ఇది ఎంత డీప్గా ఈ ఫంక్షన్ ఒకటికైనా లేకపోతే పూర్తిగా మార్చేస్తారా? మనకు సమయం చెప్తాది వచ్చే వారం 10 రోజులు తప్పకుండా రాబోయే ఇప్పుడు ఇవన్నీ నేను చూసి 18 నుంచి 22 23 వరకు సెషన్లో చాలా పెద్ద విశేషమైన బిల్స్ తెస్తారు అనుకుంటున్నాను. నేను వచ్చేసాను నమ్మకానికి ఇవాళ నిన్నటి నుంచి ఆ ఉమెన్స్ బిల్ తీసుకో. మొన్నటి వరకు అనుకోలేదు ఉమెన్స్ బిల్ తీసుకురావచ్చు, జామలే తీసుకురావచ్చు, ఇలాంటి సడన్ గా చేయొచ్చు. సర్ప్రైజ్ నరేంద్ర మోడీ గారు అటాక్, సర్ప్రైజ్ సడన్ గా చేశారు. అదర్ సైడ్ న్యాచురల్ గా ఇది పాలిటిక్స్ కూడా ఉంటుంది. పాలిటిక్స్ మీరు చేస్తే నేను చేయనా, నేను చేస్తే మీరు చేయరా, ఒకరికొకరు చేసుకుంటున్నారు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. సడన్ గా చేశారని మాత్రం ఒప్పుకోను. ఈ పేరు ఎలా క్లిక్ అవుతుంది ప్రపంచం అంతా? ఈ పేరు వాళ్ళు అన్నట్టుగా ఇండియా అనే పేరు ఇతర భారత ఇతర దేశాల వాళ్ళు పెట్టారు, మంద కాదు కదా. ఇలాగైతే వెస్ట్ ఇండీస్ ఉన్నది అది ఇండియా అనుకున్నారు, ఈస్ట్ ఇండీస్ ఉన్నది ఇండోనేషియా అది ఇండియా అనుకున్నారు, ఆఖరికి ఇక్కడికి వచ్చింది ఇండియా, ఆఖరి లాస్ట్ వచ్చారు. సో చాలా చరిత్ర ఉన్నది. మనం కొంచెం ఓపెన్ గా మైండెడ్ గా మాత్రం ఉండాలి. మాట్లాడదాం ఒకసారి మాధవ్ గారితో మాట్లాడదాం. మాధవ్ గారు నమస్తే అండి. నమస్తే. రైట్ సార్, ఎట్లా మీరు ఎట్లా దీనికి సంబంధించి విశ్లేషించారు?